హాయ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ డిస్కస్ చేసుకుంటాం దయచేసి మీ సమాధానాలను కామెంట్స్లో పోస్ట్ చేయండి మొదటి క్వశ్చన్ బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆప్షన్స్ ఢిల్లీ గుజరాత్ గోవా కేరళ వీడియో పాస్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి ఆన్సర్ కేరళ ఇటీవలే మనం చూస్తున్నాం కరోనా వ్యాప్తి చెందడం వల్ల అన్ని రాష్ట్రాలు వివిధ రకాల క్యాంపెయిన్స్ చేస్తున్నాయి సో ముఖ్యంగా కేరళకి సంబంధించి ఈ ప్రజలకు అవ అవగాహన చేయడానికి అదేవిధంగా సామాజిక దూరాన్ని ప్రోత్సహించడానికి కేరళ ఇటీవలే బ్రేక్ ది చైన్ ప్రచారాన్ని ప్రారంభించింది సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం సో ఇలాంటి క్యాంపెయిన్స్ అన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్న క్యాంపెయిన్స్ ఇంపార్టెంట్ అయినవి చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ ఉత్పత్తుల కదలికలను సులభతరం చేయడానికి ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ ఏది కిసాన్ వాహన్ కిసాన్ రద్ కిసాన్ వెహికల్ కిసాన్ మండి ఆన్సర్ కిసాన్ రద్ అయితే ఇటీవలే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో వ్యవసాయ ఉత్పత్తులను ఒక చోట నుంచి ఇంకో చోటకి చేర్చడానికి కష్టతరం అవుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి ఇటీవలే విడుదల చేశారు ఇలాంటి యాప్స్ గురించి ఇటీవల ప్రస్తుతం భారతదేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేంద్రాలు ఎన్ని పని చేస్తున్నాయి ఆప్షన్స్ నలభై యాభై అరవై డెబ్బై కరెక్ట్ ఆన్సర్ అరవై కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి సందర్భంగా మనకి చూస్తున్నాం కొన్ని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి సో ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుండి పనిచేస్తున్న చిన్న ఐటి యూనిట్లకు అద్దె చెల్లింపుల నుండి ఉపశమనం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ ప్రధాన నిర్ణయం తీసుకుందనమాట అయితే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేంద్రాల గురించి బ్యాక్ గ్రౌండ్ లో మనం చూసుకోవాలన్నమాట ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖచే స్థాపించబడింది అయితే ఇది ఒక అటామనస్ సొసైటీ సో భారతదేశంలో ప్రస్తుతం అరవై కేంద్రాలు ఉన్నాయి గుర్తు పెట్టుకోండి సో ఇది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడానికి అదేవిధంగా వాటిని పెంచడానికి ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ చిత్ర వైద్య కేంద్రం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ కరెక్ట్ ఆన్సర్ కేరళ ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే ఇటీవలే శ్రీ చిత్ర వైద్య కేంద్రం అనేది తక్కువ ఖర్చుతో కూడిన రెండు గంటల్లో కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ని నిర్ధారించగల డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ ని అభివృద్ధి చేసింది సో ఆ నేపథ్యంలో మనం ఈ ఇన్స్టిట్యూట్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలన్నమాట అయితే ఇది త్రివేంద్రంలో ఉంది సో ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ కూడా సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా లాక్డౌన్ సమయంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్స్ గోవా త్రిపుర మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆన్సర్ మధ్యప్రదేశ్ అయితే ఇటీవల మనకి ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ భారతదేశంలో కరోనా భయాల మధ్య భవన్ వద్ద జరిగిన ఒక చిన్న కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే గత నెలలో చూసుకుంటే సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్కి నిర్వహించాలని కూడా ఆదేశించింది అయితే ఈ లాక్డౌన్ కారణంగా అది జాప్యం చెందింది సో తర్వాత మరే మంత్రి ప్రమాణ స్వీకారం చేయలేదు సో ఇప్పుడున్న ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్కు ప్రస్తుతం మంత్రివర్గం లేదా అంకితమైన ఆరోగ్య మంత్రి కూడా లేరు సో ఈ సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది ఆన్సర్ ఈస్ రెండు వేల మూడు సో ఈ ప్రశ్న తీసుకున్న నేపథ్యం ఏంటంటే ఇటీవలే విద్యుత్ రంగం యొక్క మరింత అభివృద్ధి కోసం అదేవిధంగా వాటాదారుల నుండి వ్యాఖ్యలు లేదా సలహాల కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ చట్టం యొక్క ముసాయిదా సవరణ బిల్లుని రెండు వేల ఇరవై రూపంలో విద్యుత్ చట్టం రెండు వేల మూడును సవరించడానికి ముసాయిదా విడుదల చేశారనమాట సో ఆ నేపథ్యంలో మనం ఈ చట్టం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఎప్పుడు ఈ చట్టం చేయబడింది అనేది కూడా తెలుసుకోవాలి కదా తర్వాత ప్రశ్న భారతదేశంలోని ఎన్ని ప్రదేశాలను యునెస్కో కనిపించిన సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది ఆప్షన్స్ పది పదమూడు పదిహేను పద్దెనిమిది కరెక్ట్ ఆన్సర్ పదమూడు సో ఈ ప్రశ్న తీసుకోవాల్సిన నేపథ్యం ఏంటంటే ఇటీవలే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి భారతదేశపు కనిపించిన సాంస్కృతిక వారసత్వ జాబితాను ప్రారంభించారు సో ఈ జాబితా యొక్క ఉద్దేశం ఏంటంటే భారతీయ సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని గుర్తించే ప్రయత్నం ఇది సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఇప్పటిదాకా మనకి పదమూడు ఈ ప్రదేశాలు యునెస్కోలో గుర్తించబడ్డాయి అనేది తెలుసుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఇలాంటి తేదీలకు సంబంధించిన ప్రశ్నలు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు సో గమనించండి ఆప్షన్స్ మార్చ్ ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిది మే ఐదు జూన్ ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ పద్దెనిమిది ఇటీవలే పర్యాటక మంత్రిత్వ శాఖ మన ప్రపంచ వారసత్వ దినోత్సవం రెండు వేల ఇరవైకి సంబంధించి ఏప్రిల్ అనే వెబ్ సిరీస్ విడుదల చేశారు అది మనం ఇదివరకు వీడియోలో మనం తెలుసుకున్నాం అయితే ఇది ఒక వెబ్ సిరీస్ మన భారతదేశం యొక్క ప్రాముఖ్యతను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా దీన్ని రూపొందించారు సో దీని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒంటరిగా ఉన్న కార్మికులకు ద్రవ్య సహాయం అందించడానికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని ఇటీవల నిర్ణయించిన రాష్ట్రం ఏది ఆప్షన్స్ కేరళ మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ కరెక్ట్ ఆన్సర్ బీహార్ ఇటీవలే లాక్డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులకు జియో ఫెన్సింగ్ టెక్నాలజీ సహాయంతో ఈ బీహార్ ప్రభుత్వం ఇటీవల ద్రవ్య సహాయం అందించే నిర్ణయం తీసుకుంది సో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా రాష్ట్రం వెలుపల చిక్కుకున్న చాలా మంది వలస కార్మికులు ఉంటారు కదండి సో వాళ్ళని గుర్తించడానికి ఈ జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా బీహార్ ప్రభుత్వం పది పాయింట్ పదకొండు లక్షల మంది కార్మికులకు డబ్బును బదిలీ చేసింది సో ఇక్కడ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జియో ఫెన్సింగ్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకోవాలన్నమాట సో ఆ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోండి ఇది ఒక మొబైల్ పరికరం లేదా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ భౌగోళిక చుట్టూ ఏర్పాటు చేసిన వర్చువల్ సరిహద్దులోకి ప్రవేశించినప్పుడు లేదా నిష్క్రమించినప్పుడు ముందస్తుగా ఒక ప్రోగ్రామ్ చేయబడి ఒక అనువర్తనం అంటే మొబైల్ యాప్ ద్వారా తెలిసేలా చేస్తుంది సో ఇది ఈ జియో ఫెన్సింగ్ టెక్నాలజీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సార్స్ కోవ్ ను మొదటి ఏది సంవత్సరంలో గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ఆన్సరీస్ రెండు వేల మూడు గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం మానవుల్లో తీవ్రమైన అనారోగ్యానికి అదేవిధంగా మరణాలకు కారణమయ్యే ఈ కరోనా వైరస్లు వెలువడ్డాయి సో వీటిలో ముఖ్యంగా ఈ సార్స్కోవ్ అనేది ఒకటైతే మెర్స్ అనేది ఇంకోటి దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మనకి సార్స్ కోవ్ టూ అంటారు దాన్ని కరోనా వైరస్ అయితే ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవాలి ముందుగా మనం సార్స్ కోవ్ అనేది రెండు వేల మూడులోనే అది కూడా చైనాలోనే గుర్తించారు సో దీని సిమ్టమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి సో మెర్స్ విషయానికి వస్తే ఇది ఒక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ అని పిలుస్తారు దీన్ని ఇది మాత్రం మొట్టమొదట సౌదీ అరేబియాలో రెండు వేల పన్నెండులో గుర్తించబడింది సో ప్రస్తుతానికి వస్తే మనం సార్స్ స్కో టూ అనేది కరోనా వైరస్ అనేది వుహాన్ సిటీలో గుర్తించారన్నది అందరికీ తెలిసిందే సో ఈ వైరస్ యొక్క మూలాలు అదేవిధంగా సింటమ్స్ తెలుసుకోవాలి సో ఇవి ఈ రోజు ప్రశ్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం తయారు చేసుకున్నాం సో రివైజ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్